అందరికీ నమస్తే అండి. మంత్రివర్గ మార్పులకు చేర్పులకు సంబంధించి ఇప్పుడు వైసీపీలో అంతర్గతంగా ఒక పెద్ద డిస్కషన్, అదే ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు ఎవరికి ఎవరు అనేది. దాదాపుగా కొత్తగా ఇవ్వాల్సిన పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఐడియా ఉంది, ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు, పార్టీ కోసం ఎవరు మొదటి నుంచి చేశారు, ఎవరికి వాయిస్ ఉంది, ఎవరికి సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ కూడా. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ మార్పులు చూసుకుంటే సబ్జెక్టు ఉన్న వాళ్ళకు కాకుండా వాయిస్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకు, ఆల్రెడీ ఇప్పుడు వాయిస్ ఉన్న వాళ్ళే మంత్రివర్గంలో ఉన్నారు. తానేటి వనిత గారు ఉన్నారు మంత్రిగా, ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ కొడాల నాని గారు తెలుసు. పుష్పశ్రీవాణి గారు ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ అనిల్ కుమార్ గారు తెలుసు. అంటే వాయిస్ ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయగలిగిన వాళ్ళు కాస్త మంత్రులుగా సమర్థనీయులు అనేది వైసీపీ అంతర్గతంగా భావిస్తుంది. సో ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాలు ఇంకా కీలకం. ఎందుకంటే ప్రభుత్వం మీద కానీ ఎక్కడైనా ఆరోపణలు వచ్చినా, మంత్రివర్గ శాఖల మీద కానీ, వైసీపీ మీద కానీ ఎక్కడైనా ఆరోపణలు వచ్చినా దాన్ని అదే స్పీడ్లో తిప్పికొట్టగలిగే మంత్రులు, సబ్జెక్ట్ ఉన్నా ఉండకపోయినా పర్లేదు కానీ మాట దాటి ఉండాలి, ఎదురు దాడి చేసే తత్వం ఉండాలి. సో అటువంటి వాళ్ళు పనికి వస్తారని. సరే, ఇప్పుడు మంత్రివర్గ మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాల వారీగా సామాజిక సమీకరణాలు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎస్టీల్లో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, లేదా స్పీకర్గా అయినా ఇవ్వాలి. ఆల్రెడీ సాలూరు ఎమ్మెల్యే రాజేంద్ర గారికి స్పీకర్గా అనుకుంటున్నారంట. అలాగే బీసీల్లో దాదాపుగా 8 మంది లేదు 9 మంది ఉండాలి. రెడ్డీస్ ఇప్పుడు 4 ఉన్నారు కాబట్టి ఆ 4లో 4 రెడ్డీస్ ఉండాలి అనేది. కాపులు 5 ఉన్నారు, వాళ్ళని 4 తగ్గించి ఆ 1 బీసీలకు పెంచాలి అనేది. ఎస్సీలు 4 ఉన్నారు, వాళ్ళని అవసరమైతే 5 పెంచాలి అనేది. ఇలా రకరకాల సామాజిక వర్గాల వారిగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్యవైశ్యులు 1 ఉన్నారు, సో ఇప్పుడు ఆర్యవైశ్యుల్ని ఆ 1 కొనసాగించాలి, బ్రాహ్మిన్స్కి ఎవరికైనా ఇవ్వాలి అనే లెక్క ఉంది. సో దీనిలో భాగంగా అన్ని సామాజిక వర్గాలు ఎవరికి ఇవ్వాలనే ఐడియా ఉంది. ఇప్పుడు రాజులు ఉన్నారు, ఈ శ్రీరంగనాథ్ గారి రాజుగారి స్థానంలో ప్రసాద్ రాజు గారికి ఇచ్చేయచ్చు. ఆర్యవైశ్యులు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి స్థానంలో కోలగట్ల వీరభద్రరావు గారికి కానీ, అన్నారాంబాబు గారికి కానీ ఇచ్చేయచ్చు. సో బ్రాహ్మిన్స్ అనేసరికి కోనరావుద్ గారు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇది ఎవరైనా విష్ణు మల్లాది విష్ణు గారు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇలా అన్ని సామాజిక వర్గాలు ఒక ఐడియా ఉంది. కానీ 2 సామాజిక వర్గం దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెజర్ ఎక్కువైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ 1 రెడ్డి సామాజిక వర్గం విషయంలోనే ఇంకా ఫైనల్ కాలేదంట. ఎందుకంటే 2 సామాజిక వర్గంలో 25 మంది ఉన్నారు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ జిల్లా రాజకీయాల్లో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న వాళ్ళే, పార్టీ మొదటి నుంచి కూడా. ఎగ్జాంపుల్ రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, కేతిరి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి కేతిరెడ్డి సోదరులు, కర్నూలు జిల్లాకు వచ్చేసరికి శిల్పా సోదరులు, అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఆనంద్ కుటుంబం ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇటు గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడేమో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు, తర్వాత చీరల జగ్గిరెడ్డి గారు. ఇలా మొత్తం మీద దాదాపుగా 25 మంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. వాళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ 4 మంత్రులు ఉన్నారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, 4లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మరణించారు కాబట్టి 3 ఉన్నట్టు, బుగ్గన గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళ 3 కూడా అత్యంత సన్నిహితులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా కీలకం మంత్రివర్గం, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, కీలకం. బుగ్గన గారికి విపరీతమైన సబ్జెక్ట్ ఉంది, ఆయనకున్న సబ్జెక్టు ఆయనకున్న నాలెడ్జ్ వేరే ఎవరికి లేదు, సో వాళ్ళిద్దరిని తీయడానికి అవ్వదు. బాలినేని గారేమో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు, ఆయన్ని తీస్తే ఒక రకమైన ఇబ్బంది. సో 2 సామాజిక వర్గంలో ఉన్న 3 బయటకు పంపించలేక, కొత్తగా వేరే వాళ్ళని ఎవరిని తీసుకురావాలో తెలియక, ఆ 1 విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బాగా టెన్షన్ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది వైసీపీ వర్గం నుంచి వస్తున్న సమాచారం. సో ఉన్న ఆశిస్తున్న 25 మందిలో కేవలం 1 ఇద్దరికో 3 మాత్రమే ఇవ్వగలరు. వాళ్ళు ఎవరు అనేదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ అన్నమాట వైసీపీలో అంతర్గతంగా.